తుగ్లాక్ నీకే వినపడుతుందా పడుతుందా చూసే ఒక పాపం రోడ్డు మీద పడేసి ఎలా కొడుతున్నారు ఓకే తాగాడయ్యా లేదంటే ఎలా ఉన్నాడో మసీ సుమతం లేదో అంటే ఒక మానవుడిని ఒక తోటి మానవుడిని ట్రీట్ చేయవలసిన విధానం ఇదేనా మానవుడితో పాటు ఆయన ఒక డాక్టర్ ఒక డాక్టర్ ప్లస్ ఒక తోటి మానవుడిని ట్రీట్ చేయవలసిన ఇదేనా తీరు ఇదేనా ఈయన అనుకుంటున్నారా ఈయన మాస్కులు కావాలని చెప్పేసి ఒకప్పుడు నర్సీపట్నంలో అడిగాడు చూడండి సస్పెండ్ చేశారు కదా ఆయన సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారు ఎక్కడ పోతున్నారు ఈ మానవాకుల సంఘాలు లేదంటే ఆయన దళితుడైన ఈ దళిత సంఘాలు దళిత క్రిస్టియన్సు దళిత హిందూసు ఎక్కడ పోయారు ఒక సాటి దళితుడికి ఇలాంటి అన్యాయం జరుగుతుంటే రోడ్డు మీద పడేసేసి ఆ చేతులు చూడండి ఎలాగ వెనక్కి ఎడదీసేసారు ఈ గూళ్ళన్నీ ఎంత నిప్పొస్తాయి ఎలాగ ఇరకటిర చూడండి పాపం ఆయనకు యాభై ఐదేళ్ళు ఉంటాయేమో ఈజీగా పాపం ఆయన్ని ట్రీట్ జంతువుని కూడా అలా ట్రీట్ చేస్తాం మనం జంతువు కంటే హీనంగా ట్రీట్ చేస్తున్నారు రే డబ్బులు దబ్బుని ఈజీ కాదురా ఈ పాలించడం అనేది సూట్ కేసుల్లో సూట్ కేసులు కంపెనీలు పెట్టి డబ్బులు దబ్బుడు అంత ఈజీ కాదు జనాలను పాటి పరిపాలన పరిపాలన చేయడం అనేది అది చాలా నిబద్ధత కోరుకుని చాలా సిన్సియారిటీ తోటి ప్రతి ఒక్కరిని అటెండ్ అవ్వాల్సిన బాధ్యత నీకు ఉంది నువ్వు అందరినీ కాపాడవలసినాడు అందరినీ ఇలా బక ఇలా బక కబలించడం కాదు ఏంటిది నాకు మెసేజ్లు పెడుతున్నారు ఆ గొట్టంగాళ్ళకి కూడా చెప్తున్నా మీరు మీరు చూసుకోండి నాకు ఆడు బిల్లులు కట్టడు ఈడు బిల్లులు కట్టడు నా బిల్లు నేనే కట్టుకోవాలి కానీ ప్రజలకి ఏం జరుగుతుంది ప్రజలకి అన్యాయం జరిగితే చూస్తూ ఊచుకు కూర్చునే అంత దద్దమ్మ ముండవం కాదు ఏమవుతుందో అవుతుంది ఏం పీకుతారు నా బిల్లుని నేను కట్టుకునే స్తోమత నాకు ఉంది కాబట్టి నాకేం భయం లేదు ఇప్పుడు ఇంకోటి మతాల వారి గాను కులాల వారి గాను వర్గాల వారి గాను ప్రాంతాల వారి గాను విడగొట్టేసి వీటికి వీడిని ఎలాగ మీరు ఎంత విజయం సాధిస్తున్నాడు తెలుసా ఇదివరకు పూర్వం గోండాలను పెట్టుకునేవారు ఇప్పుడు గోండాలు కాదు ఇప్పుడు డిజిటల్ గోండాలు ఈ నా కొడుకులు అందరూ డిజిటల్ గుండాలు అనమాట ఇదివరకేమో మస్క్లు బాగా ఫైల్మెన్లు పొట్టలు ఉన్న వాళ్ళని పెట్టుకునే వాళ్ళు గుర్తుందా ఇప్పుడు అది కాదు ఈ నా కొడుకులు డిజిటల్ గుండాలను పెట్టుకుని ఫేస్బుక్లో గుండాలని అమ్మలక్కలను లెక్కలను తిట్టడం నన్ను ఏమో వచ్చేసేసి నేను పోస్ట్ పెట్టగానే కమ్మ నా కొడక కమ్మలంజా కొడక అని తిట్టడం అరేయ్ నేను కమ్మండే కానీ నేను కూడా క్రిస్టియన్ రా తెలుసుకోండి ఇదిగో బైబుల్ చదువుతాను అనుకుంటున్నారేమో బైబిల్ చదివినా కూడా ఎందుకు ఇలా బుద్ధులు తింటున్నాను యాస్ బైబిల్ చదువును కూడా ఎలాగ రాష్ట్రాన్ని బైబ భ్రష్పడుస్తున్నాడు ఈ తొగ్లగ్గాడు చూస్తున్నారు కదా సో అదేమి తప్పలేదు ఇప్పుడు ముళ్ళుని ముళ్ళతోటే తీయాలి తప్పదు ఏం చేస్తాం ఒక్కొక్కసారి వాళ్ళ లెవెల్కి దిగజారవలసిన అవసరం వస్తుంది సో ఈ ఈ కులాల వారి గాను ప్రాంతాల వారి గాను మతాల వారిగా కొట్టుకుని సావకండి ఓకే ఆ క్రిస్టియన్స్ అందరూ వచ్చేసి నన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు ఎవడో పాలు అంటాడు ఎవడో అబినేజర్ అంటాడు ఎవడో పిల్ల అంటాడు ఇంకొకటి అంటాడు ఇంకొకటి అంటాడు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు ఆ ప్రొఫైల్స్ చూస్తే కొన్ని ఫేక్ కొన్ని క్రిస్టియన్ ప్రొఫైల్స్ కొన్ని రెడ్డి ప్రొఫైల్స్ రెడ్లు అందరూ వచ్చి బూతులు తిడుతున్నారు ఏంద్రీగా నన్ను తిడతాం నాకు అర్థం కాదు నాకు మంది రెడ్డి ఫ్రెండ్స్ ఉన్నారు దేఆర్ ఆత్మీయులు నాకేటువంటిది లేదు మానవుడు సాతి మానవుడికి కష్టం కలిగితే చూడలేని మనస్తత్వం అంతే అంతే కాని ఇప్పుడు తెలుగు ఇప్పుడు చూడండి అసలు ఇలాగా రోడ్డు మీద పెట్టి ఈడ్చిపెట్టి కొట్టవలసిన అవసరం ఉంది ఇన్ని అంటే పోలీసు వాడు గవర్నమెంటే కదా పోలీసు అయినా కూడా ఇప్పుడు నిజంగానే ఏ బార్లోనో పో తాగేసేసో తాగాడని అనుకుంటున్నాను నేను నాకు తెలియదు ఆయన తాగేడం లేదు ఒకవేళ తాగితే బార్లో బయట తీసుకొచ్చేటప్పుడు అలా చేతులు ఇలా ఇలా ఎరక్కి ఇరక్కట్టేసేసి తీసుకొస్తారా డాక్టర్ కదా ఆయన ఒక ఒకప్పుడు మీరు సస్పెండ్ చేయకముందు ఒకప్పుడు డాక్టర్ ఆయన ఎందుకురా బతుకుతున్నారు కొంచెం ప్రజల్ని ప్రజల్లాగా మనుషుల్ని మనుషుల్లాగా చూడండి నేర్చుకోండి కొంచెం కొంచెం అన్నా మానవతా తోటి చేసి ప్రజలను పాలించి కొంచెం రాష్ట్రాన్ని మంచిగా చేయండి అంతేగాని ఆల్రెడీ కుక్కల పాలు అయిపోయింది ఇంకా కుక్కల పాలు చేయొద్దు ఓకే మీకు దండం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి